తన సినిమాలతో ఏదో ఒక బలమైన సందేశాన్ని ఇవ్వాలని చూస్తూ ఉంటాడు శంకర్. అది కూడా కమర్షియల్ మూవీ ఫార్మాట్ లో చెప్పడంలో శంకర్ స్పెషలిస్ట్. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా శంకర్ ఇదే అనుసరిస్తున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో గట్టిగా సౌండ్ చేస్తుంది. ముఖ్యంగా మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎక్కడ మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా పొలిటికల్ యాక్షన్ మూవీని తీస్తున్నట్లుగా టీజర్తో క్లారిటీ వచ్చేసింది. నార్మల్గా శంకర్ సినిమాలలో హీరోలు సమాజం పట్ల అవగాహనతో బాధ్యతగా ఉంటారు. గేమ్ చేంజర్లోనూ అదే కనిపిస్తుంది. కానీ రామ్ నందన్ క్యారెక్టర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్గా తీర్చిదిద్దాడు శంకర్. ఇక ఈ సినిమాలో మూడో పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. డిసెంబర్లో మూడో పాట విడుదలవుతుందని సమాచారం. సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 10 విడుదల చేస్తున్నారు. దాంతో డిసెంబర్లో వరుసగా అప్డేట్స్ వస్తాయి. ఈ నేపథ్యంలో మూడవ పాట కూడా రానుంది. చరణ్ కైరా అద్వానీ మధ్య వచ్చే ఈ పాట మెలోడీ అని తెలుస్తుంది. ఈ పాటకు తమన్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చినట్లు సమాచారం. మరి విడుదలయ్యాక ఈ పాట ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక రామ్ మంచోడే కానీ కోపం వస్తే చెడ్డోడిగా మారిపోతాడంటూ హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించారు. హీరోకి కోపం కాస్త ఎక్కువే అనే విషయాన్ని డైలాగ్స్తో చూపించేశారు. దీనితో సినిమాపై ఇంకాస్త ఆసక్తి పెరిగింది. అలాగే చరణ్కు కోపం యాంగర్ మేనేజ్మెంట్ను జత చేసినట్లు టీజర్లో హింట్ ఇచ్చారు. అలాగే ఒక సీన్లో చరణ్ లైబ్రరీలో కూర్చొని 30 రోజుల్లో కోపం తగ్గించుకోవడం ఎలా అనే ఓ బుక్ను చదువుతూ కనిపిస్తాడు. ఇంకో సీన్లో కోపాన్ని తగ్గించుకోవడానికి రీజన్ రాసి ఈ విధంగా ట్రీట్ చేయండి అంటూ పేపర్ చించేస్తూ కనిపిస్తాడు. ఒకవేళ రామ్ నందర్ కోపిష్టి అయితే అలాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు? అన్ప్రెడిక్టబుల్ నేచర్తో పాలిటిక్స్ని ఎలా రూల్ చేశాడు? ఇలాంటివన్నీ ఇప్పుడు ప్రేక్షకులను ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. మరోవైపు అప్పన్న క్యారెక్టర్కి కూడా బాగా ఎలివేషన్స్ ఇచ్చారు. అసలు కథ ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. కొద్ది రోజుల తర్వాత ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అప్పుడే సినిమాపై ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ యాంగర్ మేనేజ్మెంట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్గా సరిపోద శనివారం మూవీలో నాని క్యారెక్టర్ కూడా ఇదే. ఇప్పుడు గేమ్ చేంజర్లోనూ హీరోకు విపరీతమైన కోపం ఉంటుందని టీజర్లో చూపించారు. మరి దానికి శంకర్ స్క్రీన్ ప్లే జోడిస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే టీజర్తో గేమ్ చేంజర్ మీద ఉండే అనుమానాలు తుడిచిపెట్టేశాడు శంకర్. అంచనాలు కూడా పెరుగుతూ పోతున్నాయి. మొత్తానికి సినిమాలో ఏదో ఇంట్రెస్టింగ్ ప్లాన్ చేసే ఉండేలా అనిపిస్తుంది. ప్రమోషనల్ ప్లాన్స్ విషయంలో కూడా శంకర్ పక్కా స్కెచ్ రెడీ చేస్తున్నాడు. ఒక్కసారి పుష్ప హడావుడి తగ్గితే ఇక గేమ్ చేంజర్ రంగంలోకి దిగుతుంది.